చెప్పండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, నా పేరు సీతారాం. నేను జెడ్పీహెచ్ఎస్ వియతనగర్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం 8వ తరగతి గణితంలో వర్గాలు, వర్గమూలాలు వాటి భావనల గురించి ఒక్కసారి పరిశీలిద్దాం. మనకి వర్గము అంటే తెలుసు. ఏమిటి వర్గం అంటే? ఏదైనా ఒక సంఖ్యని అదే సంఖ్యతో కనుక గుణించినట్లయితే వచ్చేటువంటి లబ్ధాన్ని వర్గము అంటాం. ఉదాహరణకి ఏ ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఒక సంఖ్య కనుక పూర్ణ సంఖ్య మనం తీసుకుంటే 5 × 5 ఇజ్ ఈక్వల్ టు 25. దీన్ని 5 యొక్క వర్గము అంటాం. 5ని 5 చే గుణిస్తే వచ్చే వర్గం 25 ఏదైతే ఉందో ఈ 25ని 5 యొక్క వర్గము అంటాం. అదేవిధంగా 5ని 25 యొక్క వర్గమూలము అంటాం. దీన్ని మనం ఏ విధంగా రాస్తాం? 5 × 5 కాబట్టి దీన్ని 5² ఇజ్ ఈక్వల్ టు 25. లేదా దీన్ని వర్గమూలం రూపంలో రాయాలంటే √25 ఇజ్ ఈక్వల్ టు 5 అని రాస్తాం. √25 ఇజ్ ఈక్వల్ టు 5 అని రాస్తాం. అయితే ఇక్కడ √25 ఇజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూద్దాం. −5 × −5 ఇజ్ ఈక్వల్ టు +25. అంటే ఇక్కడ +5 × +5 + 25 −5 × −5 కూడా +25 అయింది. కాబట్టి ఇక్కడ మనం √25 ఇజ్ ఈక్వల్ టు +5. ఇక్కడ రాసిన మీకు తెలియదు +5 రాసి. అదేవిధంగా −5 కూడా కావచ్చు కదా. కాబట్టి √25 ఇజ్ ఈక్వల్ టు +5, √25 ఇజ్ ఈక్వల్ టు −5. అందుకని దీన్ని రాస్తామంటే మనం √25 ఇజ్ ఈక్వల్ టు ±5 అని రాస్తాం. అంటే +5 కావచ్చు, −5 కావచ్చు. కాబట్టి ఈ విధంగా పూర్ణ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో, పూర్ణ సంఖ్యలు అంటే మనకు తెలుసు 0 నుండి ప్లస్ విలువలు, ధన విలువలు, అదేవిధంగా మైనస్ విలువలు ఏవైతే ఉన్నాయో ఈ పూర్ణ సంఖ్యలు 0 నుంచి ధన పూర్ణ సంఖ్యలు +1, +2, +3 సోన్ అనంతం వరకు, అదేవిధంగా −1, −2, −3 సోన్ అనంతం వరకు ఇవి పూర్ణ సంఖ్యలు. ఈ పూర్ణ సంఖ్యల యొక్క వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని వర్గ సంఖ్యలు అంట. వీటిని వర్గ సంఖ్యలు అంట. ఇక్కడ పూర్ణ సంఖ్యల యొక్క వర్గాలు, ఇక్కడ మనం కొన్ని ఉదాహరణలు చూసాం. 5² లేదా −5² ఇక్కడ ఇది +5 కాబట్టి +5² ఇది −5 కాబట్టి −5² ఈ విధంగా పూర్ణ సంఖ్యల యొక్క వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని వర్గ సంఖ్యలు అంటాం. ఇలా కాకుండా మరికొన్ని సంఖ్యలు కూడా మనం తీసుకోవచ్చు. మనకి పూర్ణ సంఖ్యల తర్వాత వచ్చేటువంటి సంఖ్యా సమితి ఏంటి? అకర్ణీయ సంఖ్యా సమితి. అకర్ణీయ సంఖ్యలు ఏమిటి? 1/2 లేదా 3.5, 1.2, ఈ విధంగా దశాంశ భిన్నాలు, సామాన్య భిన్నాలు వీటన్నిటినీ అకర్ణీయ సంఖ్యలు అంట. పూర్ణ సంఖ్యలకి భిన్నాలు కూడా కలిసినట్లయితే పూర్ణ సంఖ్యలకి ఏం కలవాలి? సామాన్య భిన్నాలు, దశాంశ భిన్నాలు. భిన్నాలు కూడా కలిస్తే అప్పుడు అకర్ణీయ సంఖ్యలు అవుతాయి. మనం అకర్ణీయ సంఖ్యలను కూడా కలిపి వాటి యొక్క వర్గాలు కూడా చూసామనుకోండి. సపోజ్ 1/2 ఉంది, దీన్ని 1/2తో గుణకారం చేశాం, ఎంత వచ్చింది? 1/4 వచ్చింది. అదేవిధంగా 1.3 × 1.3 13 × 13 = 169 అంటే 1.69. కాబట్టి ఇక్కడ దశాంశ భిన్నాల యొక్క వర్గాలు, ఇక్కడ సామాన్య భిన్నాల యొక్క వర్గాలు ఇవి కూడా తీసుకున్నట్లయితే పూర్ణ సంఖ్యల వర్గాలు, అదేవిధంగా సామాన్య భిన్నాల వర్గాలు, దశాంశ భిన్నాల వర్గాలు. అంటే పూర్ణ సంఖ్యలు, సామాన్య భిన్నాలు, దశాంశాలు కదా అకర్ణీయ సంఖ్యలు అంటాం. అకర్ణీయ సంఖ్యల వర్గాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖచ్చిత వర్గాలు అంటాం. ఖచ్చిత వర్గాలు. కేవలం పూర్ణ సంఖ్యల వర్గాలు కనుక అయితే పూర్ణ సంఖ్యల యొక్క వర్గాలని వర్గ సంఖ్యలు అంటాం. పూర్ణ సంఖ్యల యొక్క వర్గాలని వర్గ సంఖ్యలు అంటాం. అట్లా కాకుండా అకర్ణీయ సంఖ్యలు కూడా తీసుకుంటే అకర్ణీయ సంఖ్యల యొక్క వర్గాలని ఖచ్చిత వర్గాలు అంటాం. కాబట్టి ఖచ్చిత వర్గాల్లో వర్గ సంఖ్యలు కూడా భాగమే. వర్గ సంఖ్యలన్నీ కూడా ఖచ్చిత వర్గాలే.
కచ్చిన వర్గాలని కూడా వర్గ సంఖ్యలు కావు. ఎందుకని వర్గ సంఖ్యలు అన్నప్పుడు కేవలం పూర్ణ సంఖ్యల యొక్క వర్గాలే వస్తాయి. వర్గ సంఖ్యలు అన్నప్పుడు కేవలం పూర్ణ సంఖ్యల వర్గాలే వస్తాయి. అలా కాకుండా ఖచ్చిత వర్గాలు అన్నప్పుడు అకర్ణీయ సంఖ్యల యొక్క వర్గాలు. అకర్ణీయ సంఖ్యలు ఏమున్నాయి? పూర్ణ సంఖ్యలతో పాటుగా సామాన్య భిన్నాలు ఉన్నాయి, దశాంశ భిన్నాలు ఉన్నాయి. కొన్ని సంఖ్యలు తీసుకుని మనం వాటి యొక్క వర్గాలను పరిశీలిద్దాం. ఒక ఒకటి ఒకటి, రెండు రెండు నాలుగు, మూడు మూడు తొమ్మిది, నాలుగు నాలుగు పదహారు. ఈ విధంగా వచ్చినప్పుడు ఒక ఒకటి ఒకటి తర్వాత ఒకటి స్థానంలో ఒకటి ఉండేటట్టుగా పదకొండు పదకొండు నూట ఇరవై ఒకటి, ఇరవై ఇరవై ఒకటి నాలుగు వందల నలభై ఒకటి. ఈ మూడింటిని ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ఒకటి స్థానంలో ఒకటి ఉంది, పదకొండు కూడా ఒకటి స్థానంలో ఒకటి ఉంది, ఇరవై ఒకటి ఒకటి స్థానంలో ఒకటి ఉంది. ఒకటి స్థానంలో ఒకటి ఉన్నప్పుడు వచ్చిన వర్గంలో ఉన్నటువంటి ఒకటి స్థానం విలువ చూద్దాం. ఒక ఒకటి ఒకటి, పదకొండు పదకొండు నూట ఇరవై ఒకటి, అంటే మళ్ళీ ఒకటి వచ్చింది. ఇరవై ఒకటి ఇరవై ఒకటి నాలుగు వందల నలభై ఒకటి, మళ్ళీ ఒకటి వచ్చింది. అదేవిధంగా రెండు రెండు నాలుగు, పన్నెండు పన్నెండు నూట నలభై నాలుగు, ఇరవై రెండు ఇరవై రెండు నాలుగు వందల ఎనభై నాలుగు. ఇక్కడ ఎప్పుడైతే రెండు వచ్చిందో ఒకటి స్థానంలో నాలుగు వచ్చింది, పన్నెండు పన్నెండులో కూడా రెండేళ్ళు నాలుగు వచ్చింది, మళ్ళీ ఇక్కడ రెండేళ్ళు నాలుగు వచ్చింది. అంటే రెండు కానీ పన్నెండు కానీ ఇరవై రెండు కానీ ముప్పై రెండు కానీ నలభై రెండు కానీ యాభై రెండు కానీ ఆ విధంగా ఒకటి స్థానంలో రెండు వచ్చిందంటే మళ్ళీ వచ్చే వర్గంలో ఒకటి స్థానంలో నాలుగు వస్తుంది. ఒకటి స్థానంలో ఒకటి వచ్చిందంటే మళ్ళీ వర్గంలో ఒకటి స్థానంలో ఒకటి వస్తుంది. అదేవిధంగా మూడు 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 తొమ్మిది, పదమూడు పదమూడు నూట అరవై తొమ్మిది, ఇరవై మూడు ఇరవై మూడు ఐదు వందల ఇరవై తొమ్మిది. అంటే ఇక్కడ ఒకటి స్థానంలో మూడు వచ్చినట్లయితే మళ్ళీ ఒకటి స్థానంలో వర్గంలో తొమ్మిది ఉంటుంది, ఇక్కడ తొమ్మిది ఉంటుంది, ఇక్కడ తొమ్మిది ఉంటుంది. అది ఇరవై మూడు కానీ ముప్పై మూడు కానీ నలభై మూడు కానీ యాభై మూడు కానీ సోన్ ఏదైనా సరే దానికి ఒకటి స్థానంలో తొమ్మిది వస్తుంది. ఓకే, అదేవిధంగా పద్నాలుగు నాలుగు చూద్దాం. నాలుగు యొక్క వర్గం పద్నాలుగు వర్గం, ఇరవై నాలుగు వర్గం. నాలుగు నాలుగు పదహారు, పద్నాలుగు పద్నాలుగు నూట తొంభై ఆరు, ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు. ఇక్కడ చూసినా కూడా నాలుగు యొక్క వర్గాల్లో ఒకటి స్థానంలో ఆరు వచ్చింది, ఇక్కడ ఒకటి స్థానంలో ఆరు వచ్చింది, ఇక్కడ ఒకటి స్థానంలో ఆరు వచ్చింది. అంటే ఇరవై నాలుగు కాకుండా మళ్ళీ ముప్పై నాలుగు నలభై నాలుగు యాభై నాలుగు ఏదైనా సరే ఒకటి స్థానంలో నాలుగు ఉంటే వర్గంలో ఒకటి స్థానంలో ఆరు వస్తుంది. అదేవిధంగా ఐదు పరిశీలిద్దాం. ఐదు ఐదు ఇరవై ఐదు, పదిహేను పదిహేను రెండు వందల ఇరవై ఐదు, ఇరవై ఐదు ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు. అంటే ఇక్కడ ఒకటి స్థానంలో ఐదు వచ్చినట్లయితే మళ్ళీ వాటి యొక్క వర్గాల్లో ఒకటి స్థానంలో ఐదే వచ్చింది. ఇక్కడ ఆరు దగ్గరికి వచ్చినట్లయితే ఒకటి స్థానంలో ఆరు కనుక ఉన్నట్లయితే ఆరు ఆరు ముప్పై ఆరు, పదహారు పదహారు రెండు వందల యాభై ఆరు, ఇరవై ఆరు ఇరవై ఆరు ఆరు వందల డెబ్బై ఆరు. అంటే ఒకటి స్థానంలో ఆరు ఉన్నట్లయితే దాని వర్గంలో ఒకటి స్థానంలో ఆరు వస్తుంది, మళ్ళీ ఆరు వస్తుంది. అదేవిధంగా ఏడు దగ్గరకు వస్తే ఏడేళ్ళు నలభై తొమ్మిది, పదిహేడు పదిహేడు రెండు వందల ఎనభై తొమ్మిది, ఇరవై ఏడు ఇరవై ఏడు ఏడు వందల ఇరవై తొమ్మిది. అంటే ఒకట్ల స్థానంలో ఏడు కనుక ఉన్నట్లయితే మనకు మళ్ళీ వర్గంలో ఒకట్ల స్థానంలో తొమ్మిది వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఒకట్ల స్థానంలో తొమ్మిది, ఒకట్ల స్థానంలో తొమ్మిది, ఇరవై ఏడు కాకుండా అది ముప్పై ఏడు నలభై ఏడు యాభై ఏడు ఏదైనా సరే ఏడు కనుక ఒకట్ల స్థానంలో ఉంది అంటే వర్గంలో ఒకట్ల స్థానంలో తొమ్మిది వస్తుంది. అదేవిధంగా ఎనిమిది పరిశీలించినట్లయితే ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంటే మళ్ళీ వర్గంలోని ఒకట్ల స్థానంలో నాలుగు వస్తుంది. ఇక్కడ ఎనిమిది వందల అరవై నాలుగు, పద్దెనిమిది పద్దెనిమిది మూడు వందల అరవై నాలుగు, ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఏడు వందల అరవై నాలుగు. అంటే ఇక్కడ ఎనిమిది వచ్చింది, ఒకట్ల స్థానంలో నాలుగు వచ్చింది. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉంది, మళ్ళీ ఒకట్ల స్థానంలో నాలుగు వచ్చింది. ఇక్కడ ఒక స్థానంలో ఎనిమిది, వర్గంలో ఒకట్ల స్థానంలో నాలుగు. ఇదే విధంగా ఇరవై ఎనిమిది కాకుండా ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఎనిమిది ఏది తీసుకున్నా కూడా ఒకట్ల స్థానంలో ఎనిమిది ఉన్నదంటే ఆటోమేటిక్గా వర్గంలో ఉన్నటువంటి ఒకట్ల స్థానంలో మళ్ళీ నాలుగు వస్తుంది. ఇక తొమ్మిది చూద్దాం. తొమ్మిది తొమ్మిది వందల ఎనభై ఒకటి, పంతొమ్మిది పంతొమ్మిది మూడు వందల అరవై ఒకటి, ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ఎనిమిది వందల నలభై ఒకటి. అంటే మళ్ళీ ఇక్కడ ఒకట్ల స్థానంలో తొమ్మిది ఉంది, వర్గంలో ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చింది. పంతొమ్మిది పంతొమ్మిది ఒకట్ల స్థానంలో తొమ్మిది ఉంది, వర్గంలో ఒకటి స్థానంలో ఒకటి వచ్చింది. తొమ్మిది ఉంటే ఒకటి వచ్చింది, ఇక్కడ తొమ్మిది ఉంది, మళ్ళీ ఒకటి స్థానంలో ఒకటి వచ్చింది. అదేవిధంగా చివరిగా పదులు చూద్దాం. పది పదులు వంద, ఇరవై ఇరవై నాలుగు వందలు, ముప్పై ముప్పై తొమ్మిది వందలు. ఒకటి స్థానంలో సున్నా ఉన్నట్లయితే మళ్ళీ వర్గంలో కూడా ఒకటి స్థానంలో సున్నే వచ్చింది. ఇక్కడ కూడా ఒకటి స్థానంలో సున్నా, ఒకటి స్థానంలో సున్నా, ముప్పై కాకుండా నలభై యాభై అరవై అట్లా తీసుకున్నట్లయితే దేనికైనా సరే ఒకటి స్థానంలో సున్నే వస్తుంది. అంటే ఈ ఒకట్ల స్థానంలో వచ్చినటువంటి సంఖ్యల్ని కనుక మనం గమనించినట్లయితే మనకి ఏ ఏ సంఖ్యలు పునరావృతం అవుతున్నాయో చూద్దాం. ఒకసారి మనకి ఒకటి నాలుగు
ఒకటి ఎక్కడెక్కడ వచ్చింది? ఒకటి యొక్క వర్గంలో ఒకటి వచ్చింది. అదేవిధంగా తొమ్మిది యొక్క వర్గంలో కూడా ఒకటి వచ్చింది. ఒకటి తొమ్మిదుల యొక్క వర్గాలలో మళ్ళీ ఒకటి స్థానంలో ఒకటి వచ్చింది. అదేవిధంగా రెండు తీసుకుంటే రెండు రెండు నాలుగు వచ్చింది, ఎనిమిది ఎనిమిది 64. రెండు యొక్క వర్గం, ఎనిమిది యొక్క వర్గం, ఈ రెండింటి యొక్క వర్గాల్లో ఒకటి స్థానంలో నాలుగులు వచ్చినాయి. అదేవిధంగా మూడు యొక్క వర్గం తొమ్మిది, ఏడు ఏళ్ళ 49. మూడు ఏళ్ళ యొక్క ఒకట్ల స్థానంలో వర్గాలుగా ఒకట్ల స్థానంలో చూసినట్లయితే మూడుకి తొమ్మిది వచ్చింది, ఏడుకి తొమ్మిది వచ్చింది ఒకట్ల స్థానంలో. అంటే ఒకట్ల స్థానంలో కనుక తొమ్మిదిని కనుక గమనించినట్లయితే మనం వెంటనే దీని వర్గమూలం ఏం కావచ్చు, మూడు అన్నా కావాలి, ఏడన్నా కావాలి అని మనం ఊహించే అవకాశం ఉంది. ఒకట్ల స్థానంలో ఒకటి వచ్చింది అనుకోండి, వెంటనే దీని యొక్క వర్గమూలం ఒకటన్నా కావచ్చు, తొమ్మిదిన్నా కావచ్చు. అంటే ఇచ్చిన సంఖ్యలను బట్టి అది ఒకటి లేదా పదకొండు లేదా 21 31 ఇట్లా అవుతుంది. అదేవిధంగా 9 19 29 39 ఈ విధంగా అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ది 16 4 16. ఇక్కడ 6 4కి వచ్చింది, 6కి వచ్చింది. కాబట్టి 4 యొక్క వర్గంలో ఒకటి స్థానంలో 6 ఉంది. అదేవిధంగా 6 యొక్క వర్గంలో కూడా ఒకటి స్థానంలో 6 ఉంది. మనం ఒకటి స్థానంలో 6ని కనుక గమనించినట్లయితే వెంటనే ఇది 4 యొక్క వర్గం కానీ 4 యొక్క సిరీస్, 4 14 24 34 ఇట్లా కావచ్చు, లేదా 6 16 26 36 వీటి యొక్క వర్గాలన్నా కావచ్చు. కాబట్టి ఈ 6ని గమనించి మనం ఈ రెండింటిలో ఏదో ఒకటి మనం ఊహించే అవకాశం ఉంటుంది. దేనికి వర్గమూలం అయ్యేటువంటి, దేనికి వర్గం అయ్యే అవకాశం ఉంది అని దాని యొక్క వర్గమూలాన్ని ఊహించేటువంటి అవకాశం ఉంది. మరి 5 దగ్గర గమనిస్తే ఇక్కడ ఒకటి స్థానంలో 5 ఉన్నట్లయితే 5 యొక్క వర్గం అయింది. ఇంకా దేనికైనా వర్గమైందా చూడండి, 1 4 9 6 5 ఎక్కడ కూడా 5 రాలేదు. మళ్ళీ 9 ఇక్కడ వచ్చిందంటే ఇది అదే వస్తుంది, పునరావృతమవుతుంది. కాబట్టి 5 వచ్చింది అంటే అది కేవలం 5 కన్నా వర్గం కావాలి. 15 కానీ 25 కానీ 35 కానీ 5 యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో దానికి మాత్రమే వర్గం అవుతుంది. 5 వచ్చిందంటే ఆ విధంగా మనం ఊహించేటువంటి అవకాశం ఉంటుంది. మనకి వీటిల్లో 1 4 5 6 ఇక్కడ 5 అయిపోయింది. అదేవిధంగా 0ని గమనించినట్లయితే కేవలం 10 యొక్క వర్గాలు, 10 యొక్క గుణిజాలు, 10కి కానీ 20కి కానీ 30కి కానీ 40కి కానీ వర్గం అవుతుంది తప్ప ఒకట్ల స్థానంలో 0 ఉన్నట్లయితే ఇంకెక్కడ కూడా 0 రాలేదు. ఇవి మనం ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అంకెల్ని గమనించి అది దేనికి వర్గమూలం వర్గమయ్యేటువంటి అవకాశం ఉంది లేదా దాని యొక్క వర్గమూలం ఎంత అయ్యే అవకాశం ఉంది అనేది మనం గమనించవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ ఒకట్ల స్థానంలో గమనించిన అంకెలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఇక్కడ పరిశీలిద్దాం. ఖచ్చిత వర్గం కనుక ఏదైనా అయినట్లయితే, ఒక సంఖ్య ఖచ్చిత వర్గం అయింది అంటే దానికి ఒకట్ల స్థానంలో ఏమి ఉండే అవకాశం ఉంది మనం చూసాం అక్కడ. 1 4 9 6 5 అదేవిధంగా పునరావృతమైన 0 ఈ అంకెలు. వీటిని మనం వరుసలో రాదు, 0 1 4 5 6 9 ఈ సంఖ్యను కనుక ఉన్నట్లయితే అది ఖచ్చిత వర్గం అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, ఇక్కడ ఒకట్ల స్థానంలో 0 ఉన్నది కదా, ఒకట్ల స్థానంలో 0 ఉన్నటువంటి అంకెలు అన్నీ కూడా సంఖ్యలన్నీ కూడా ఖచ్చిత వర్గాలు కావు. కానీ ఖచ్చిత వర్గానికి మాత్రం ఈ సంఖ్యలు ఉంటాయి. ఖచ్చిత వర్గాలు ఏవైతే అయినాయో వాటికి తప్పనిసరిగా ఈ సంఖ్యలు ఒకట్ల స్థానంలో ఉంటాయి. మరి ఇది కాకుండా ఉంటుంది మిగిలిన సంఖ్యలు, 0 1 కాకుండా ఇంకా 2 ఉంది, అదేవిధంగా 3 లేదు, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, 7 8 ఈ సంఖ్యలు మిగిలిపోయి. ఒకవేళ ఒక సంఖ్యలో కనుక ఒకట్ల స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే ఆ సంఖ్యలు ఖచ్చిత వర్గాలు అయ్యే అవకాశం లేదు. వాటి ఖచ్చితమైన వర్గమూలం ఉండదు, దానికి వర్గమూలం ఖచ్చితంగా ఉండదు. అది ఆ కారణం ఆటోమేటిక్గా దానికి మనం వర్గమూలం కనుక్కున్నప్పుడు అది కరణీయ సంఖ్య అవుతుంది. కాబట్టి ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో మనం ఖచ్చిత వర్గం కావాలి అంటే అందులో ఒకట్ల స్థానంలో తప్పనిసరిగా 0 కానీ 1 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ ఉండాలి. ఉన్నట్లయితే అది ఖచ్చిత వర్గం అవుతుంది. ఖచ్చిత వర్గానికి ఒకట్ల స్థానంలో ఈ సంఖ్యలు ఉంటాయి, కానీ ఈ సంఖ్యలు ఉన్నటువంటి సంఖ్యలు అన్నీ కూడా ఖచ్చిత వర్గాలు కావు. ఉదాహరణకి 49 రాశాం, 49లో ఒకట్ల స్థానంలో 9 ఉన్నది కాబట్టి మనం ఇది యొక్క 7 యొక్క వర్గము అని చెప్తాం. అదే 29 రాశాం, ఇక్కడ కూడా ఒకట్ల స్థానంలో 9 ఉంది, అంత మాత్రాన 29 వెంటనే ఖచ్చితమైన వర్గము అని అనుకుంటుందా? ఉండదు. కాబట్టి ఒకట్ల స్థానంలో 9 ఉన్నటువంటిది ఖచ్చిత వర్గం అయ్యే అవకాశం ఉంది, కానీ 9 ఉన్న ప్రతి సంఖ్య కూడా ఖచ్చితమైన వర్గం కాదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా
ఏదైనా సంఖ్యలో కనుక ఒకట్ల స్థానంలో 2, 3, 7, 8 ఇవి కనుక ఉన్నట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో దాని ఖచ్చితమైన వర్గమూలం ఉండదు. కాకపోతే అది ఖచ్చితమైన వర్గం కాదు. అదేవిధంగా మనం ఇంకొక కొన్ని గమనించవచ్చు. వీటిల్లో 1, 3, 5, 7, 9 ఇవన్నీ కూడా బేసి సంఖ్యలు మనకు తెలుసు. బేసి సంఖ్యల వర్గాలను ఒకసారి పరిశీలిద్దాం. 1, 1 వచ్చింది, 3, 3, 9 వచ్చింది, 5, 5, 25 వచ్చింది. అంటే 1 యొక్క వర్గం 1, ఇది బేసి సంఖ్యే. ఇక్కడ 3 బేసి సంఖ్య వర్గం బేసి సంఖ్యే, 5 బేసి సంఖ్య దాని యొక్క వర్గం బేసి సంఖ్యే, 7 యొక్క బేసి వర్గం మళ్ళీ బేసి సంఖ్యే. అదేవిధంగా 9 యొక్క వర్గం 81 బేసి సంఖ్యే. అంటే బేసి సంఖ్యల యొక్క వర్గాలు బేసి సంఖ్యలే వస్తున్నాయి. మళ్ళీ ఇక్కడ చూసిన 11, 11, 161, 21, 21, 451 ఇవి బేసి సంఖ్యలు. ఈ బేసి సంఖ్యల యొక్క వర్గాలు చూస్తే బేసి సంఖ్యలే వస్తాయి. అదేవిధంగా సరి సంఖ్యలు చూసామనుకోండి, 2, 2, 4, 4, 4, 16, 14, 14, 194, 196, 24, 24, 576. ఈ విధంగా మనం సరి సంఖ్యలను గమనించినట్లయితే ఈ సరి సంఖ్యల యొక్క వర్గాలన్నీ కూడా సరి సంఖ్యలే. బేసి సంఖ్యల వర్గాలన్నీ బేసి సంఖ్యలు అవుతాయి, సరి సంఖ్యల వర్గాలన్నీ సరి సంఖ్యలు అవుతాయి. కాబట్టి సరి సంఖ్యల యొక్క వర్గమూలం కూడా సరి సంఖ్య అవుతుంది, బేసి సంఖ్య వర్గమూలం బేసి సంఖ్య అవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ బేసి సంఖ్యల వర్గాలన్నీ బేసి సంఖ్యలే, అదేవిధంగా సరి సంఖ్యల వర్గాలన్నీ సరి సంఖ్యలే. అదేవిధంగా మనం ఇంకొక ధర్మం మనం గమనించింది, ఇంతకు ముందే చెప్పుకున్నాం మనం, ధనపూర్ణ సంఖ్య అయినా ఋణపూర్ణ సంఖ్య అయినా అది 2 × 2 = 4 అవుతుంది, −2 × −2 = 4 అవుతుంది. అంటే ధనపూర్ణ సంఖ్య అయినా ఋణపూర్ణ సంఖ్య అయినా అది పూర్ణ సంఖ్యలు కావచ్చు, అది అక్కడ సంఖ్యలు కావచ్చు, అదేదైనా సరే ధన విలువ అయినా ఋణ విలువ అయినా వర్గం మాత్రం ధన విలువే అవుతుంది. ధన సంఖ్య అయినా ఋణ సంఖ్య అయినా దాని వర్గం మాత్రం ధన సంఖ్యే అవుతుంది. వర్గమూలం ధన సంఖ్య కావచ్చు ఋణ సంఖ్య కావచ్చు, ధన పూర్ణ సంఖ్య కావచ్చు ధన పూర్ణ సంఖ్య కావచ్చు, అది అక్కడనే సంఖ్యలు తీసుకుంటే వర్గమూలం మాత్రం ధన సంఖ్య కావచ్చు ఋణ సంఖ్య కావచ్చు. ఇప్పుడు ఒక్కసారి మనం వర్గ సంఖ్యలు ఖచ్చిత వర్గాలు ఒక్కసారి మళ్ళొకసారి వీటిని పరిశీలన చేద్దాం. పూర్ణ సంఖ్యల యొక్క వర్గాలు ఏవైతే ఉన్నాయో, వాటిని వర్గ సంఖ్యలు అంటున్నాం. పూర్ణ సంఖ్యల యొక్క వర్గాలు 5, 5, 25, −5, −5, 25. ఈ పూర్ణ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో పూర్ణ సంఖ్యల యొక్క వర్గాలన్నీ కూడా వర్గ సంఖ్యలు అంటాం. అదేవిధంగా అకరణీయ సంఖ్యలు కనుక తీసుకున్నట్లయితే అకరణీయ సంఖ్యల యొక్క వర్గాలని ఖచ్చిత వర్గాలు అంటాం. అకరణీయ సంఖ్యల్లో పూర్ణ సంఖ్యలు కూడా ఉంటాయి, అకరణీయ సంఖ్యలంటే పూర్ణ సంఖ్యలు కూడా ఉన్నాయి, ఇవన్నీ కలిపి ఏవైనా సరే ఖచ్చిత వర్గాలే అంటాం. కానీ పూర్ణ సంఖ్యల వర్గం అయితే వర్గ సంఖ్యలు అంటాం. అదేవిధంగా ఏర్పడేటువంటి వర్గ సంఖ్యలు వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్గాలలో ఒకట్ల స్థానంలో ఉండేటువంటి మనం గమనించేటువంటి సంఖ్యలు 1, 4, 9, 6, 5, 0 లేదా అసలు 0, 1, 4, 5, 6, 9 ఈ సంఖ్యలను మాత్రమే మనం ఖచ్చిత వర్గాల్లో గమనిస్తాము. ఈ సంఖ్యలు ఉంటేనే ఖచ్చిత వర్గం అవుతుంది. ఇవి కాకుండా వేరే సంఖ్యలు ఏమున్నా సరే, అంటే ఇక్కడ మిగిలిన 2, 3, 7, 8 ఒకటి స్థానంలో ఉన్నట్లయితే అవి ఖచ్చిత వర్గాలు కావు. అదే కానీ ఖచ్చిత వర్గాలన్నీ కూడా వర్గ సంఖ్యలు కావు. అదేవిధంగా ధన సంఖ్య కానీ ఋణపూర్ణ సంఖ్య కానీ నువ్వు ఎప్పుడు వీటి యొక్క వర్గాలు ఎప్పుడు కూడా ధనపూర్ణ సంఖ్యలే ఉంటాయి. అదేవిధంగా ధనపూర్ణ సంఖ్య మనం వర్గమూలాలు ఎప్పుడు కూడా ధన సంఖ్య కావచ్చు ధన సంఖ్య కావచ్చు. అదేవిధంగా బేసి సంఖ్యల యొక్క వర్గాలన్నీ కూడా బేసి సంఖ్యలే, సరి సంఖ్యల యొక్క వర్గాలన్నీ కూడా సరి సంఖ్యలే. ఇవి ప్రధానమైనటువంటి వర్గాలు వర్గమూలాలు వీటి యొక్క ధర్మాలు. వీటిని మరికొన్ని పరిశీలించండి. థ్యాంక్ యూ.